సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు తొలి రోజు 32.6 కోట్లు షేర్ వసూలు చేయగా, ఇక రెండో రోజు అల వైకుంఠపురం పోటీని తట్టుకుని సుమారు 9.5 కోట్ల షేర్ సాధించిన విషయం తెలిసింది. మూడో రోజు కూడా అదే ఊపును కొనసాగిస్తూ మరో 8.5 కోట్ల షేర్ను రాబట్టగలిగింది. మొదటి 3 రోజులకు ఏపీ తెలంగాణలో 52 కోట్ల షేర్ మార్క్ క్రాస్ చేసింది. ఇక గ్రాస్ వివరానికి వస్తే 102 కోట్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు 101 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆ మేరకు షేర్ సాధించాల్సి ఉందని తెలుస్తుంది. ఈ సంక్రాంతి సీజన్లో వరుసగా సెలవులు సినిమాలన్నింటికీ కలిసి రానున్నాయని తాజా సన్నివేశం చెబుతుంది. సరిలేరు నీకెవరు చిత్రం ఆరంభం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని ఓపెనింగ్ల పరంగా అద్భుతంగా ఉందని చెప్పింది. ఆంధ్ర తెలంగాణలో మొదటి 3 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు పరిశీలిస్తే నైజాంలో 16 కోట్లు, సీడెడ్, 6.5 కోట్లు, గుంటూరు 6.2 కోట్లు, ఉత్తరాంధ్ర 6.5 కోట్లు, ఈస్ట్ గోదావరి 5.2 కోట్లు, వెస్ట్ గోదావరి 5 కోట్లు, కృష్ణా 4.5 కోట్లు, నెల్లూరు 3 కోట్లు వసూలైంది. మొదటి 3 రోజుల్లో ఏపీ తెలంగాణల నుంచి 52 కోట్లు వసూలైందని తెలుస్తుంది. అమెరికా మార్కెట్ నుంచి ఇప్పటికే $1 మిలియన్ క్లబ్ రిపోర్ట్ అందింది. భోగి సంక్రాంతి కనుమ సెలవులను కలుపుకుంటే ఈ సినిమా వసూళ్లకు డోకా ఉండదని అంచనా వేస్తున్నారు. ఇక సరిలేరు చిత్రానికి దీటుగానే బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ అల వైకుంఠపురంలో కూడా ఓపెనింగ్లు సాధిస్తుండటం విశేషం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.